हेलो एवरीवन, वेलकम टू द चैनल गेट इट क्लियर विद गोविंद। मनो ई वीडियोस लो एम चेस्तां अंटे टॉप 10 करंट अफेयर्स मनो रोजू डिस्कस चेसुकुंदां। सो टुडे इज 24/12/2020 इदि मनो मात्लाडुकुंदां। सो एक्कडैना मनो वेरे करंट अफेयर सेशंस चूस्ते अवि 1 आवर् अट्ला उंटाय। एंड तेलुगुलो प्रॉपर करंट अफेयर्स की प्रॉपर चैनल लेदो अनि नेनु भावించి ई कोत्तगा ओ चैनल पेट्टानु। सो इफ एट ऑल ఈ ఛానల్లో వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజు చూస్తూనండి. ఇంకా ఇందులో మీరు కరెంట్ అఫేర్స్ నేర్చుకున్న తర్వాత వేరే చోట మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 2-3 న్యూస్ పేపర్స్ చదవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం కిసాన్ స్కీమ్, పిఎం మోడీ టు రిలీజ్ ₹18,000 crore ఆన్ December 25th. సో మన 14వ ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే 18,000 crore December 25th రిలీజ్ చేస్తారు. దీనికి పిఎం కిసాన్ స్కీమ్కి, పిఎం కిసాన్ స్కీమ్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇది ఎప్పుడు పెట్టారండి అంటే ఈ స్కీమ్ 1 ఫిబ్రవరి 2019 మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెట్టారు. ఇందులో ఏం చేస్తారంటే వీళ్ళు ఫార్మర్స్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ₹2,000 క్రెడిట్ చేస్తుంది వాళ్ళ అకౌంట్కి. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. సో టోటల్గా 6,000 ఏడాదికి ఈ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఫార్మర్స్కి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది 25th డిసెంబర్న ఒక ఇన్స్టాల్మెంట్ పడింది. సో ఎలా చేస్తారండి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ దాకా చేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో మధ్యవర్తులు ఏమి ఉండరు, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా నగదు రైతుల ఖాతాలోకి వెళ్ళిపోతుంది, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ పడిపోతుంది. దీనికోసం 18,000 crore డైరెక్ట్గా రిలీజ్ చేశారు. దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 9 crore ఫార్మర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేశారు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేందర్ సింగ్ తోమర్. యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే నరేందర్ సింగ్ తోమర్. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద మెజర్ ఆఫ్ 4 మీడియా యూనిట్స్. 4 మీడియా యూనిట్స్ అంటే ఏం లేదండి, చిత్ర పరిశ్రమకి దాని యొక్క విభాగాలు, నేషనల్గా ఉండే చిత్ర పరిశ్రమ దాని యొక్క విభాగాలు అన్నింటినీ కలిపేసి ఎన్ఎఫ్డిసికి చేశారు. అవి ఏంటంటే చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఫిల్మ్స్ డివిజన్ అండ్ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఈ నాలుగు కలిపేసి, నాలుగు దేంట్లో కలిపేశారంటే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డిసిలో కలిపేశారు. ఎన్ఎఫ్డిసిలో కలిపేశారు. దీనికి క్యాబినెట్ అంటే కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించిందంటే December 23, 2020 దీనికి ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. నెక్స్ట్ సోకార్ వెట్ల్యాండ్ ఆఫ్ లడాక్ ఎక్నాలజ్ యాజ్ వెట్ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సోకార్ వెట్ల్యాండ్ ఇది లడాక్. లడాక్ అనేది ఇప్పుడు ఏంటి, కేంద్రపాలిత ప్రాంతం. ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ అంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారండి. మామూలుగా గవర్నర్ ఉండరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే ఆర్కే మాథూర్. మనకి దీని క్యాపిటల్ వచ్చేసి లేహ్ అండి. లేహ్ కానీ కార్గిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ లీస్ట్ పాపులస్ యూటీ అండి. సెకండ్ లెస్ పాపులేషన్ ఆఫ్ యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతంలో అతి తక్కువ 2 జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే లడాక్ అండి. ఇది ఎప్పుడు తయారైంది, ఇది మొన్నటిదాకా లేదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే 31 అక్టోబర్ 2019 మనకి ఇది కేంద్రపాలిత ప్రాంతం అయింది. అప్పటిదాకా ఇది జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఒక భాగం కింద ఉండేది. 31 అక్టోబర్ 2019 తర్వాత ఇది కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది. దీంట్లో వచ్చేసి మనకి ఎవరు ఏం భాష మాట్లాడుకుంటారంటే లడాకీ భాష మాట్లాడుకుంటారు. లడాకీ భాష మాట్లాడుకుంటారు వీళ్ళు. హిందీ అది కూడా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ సెకండ్ లిస్ట్ పాపులేషన్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఏంటో చెప్పగలరా? సో ఫస్ట్ లిస్ట్ పాపులేషన్ వచ్చేసి లక్షద్వీప్ అండి. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో 72,000 చిల్లర ఉంటారు. ఇందులో 2 లక్షల చిల్లర ఉంటారు. ఇది ఫస్ట్ లిస్ట్ పాపులేషన్ అంటే అతి తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్. రెండు అతి తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లడాక్. ఇప్పుడు దీని గురించి వెట్ల్యాండ్ గురించి మాట్లాడదాం. వెట్ల్యాండ్ అంటే ఏం లేదండి, చిత్తడి నేల. చిత్తడి నేల అంటే ఏంటంటే ఒక భూభాగం మీదకి నీరు ఫ్లడ్ కింద వచ్చేసి అంటే వరద కింద వచ్చేసి అలా ఉండిపోయిన దాన్ని వెట్ల్యాండ్ చిత్తడి నేల అంటారు. ఈ వెట్ల్యాండ్ చిత్తడి నేల గురించి రామ్సార్ కన్వెన్షన్ అంటే రామ్సార్ ఒప్పందం జరిగిందండి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఒప్పందం. ఇలాంటి చిత్తడి నేలని కన్జర్వ్ చేస్తుంది అంటే వాళ్ళు కాపాడతారు.
ఈ కన్జర్వేషన్ చేస్తారు ఈ చిత్తన్యాలను. ఎందుకు చిత్తన్యాలను కన్జర్వేషన్ చేయాలి అంటే ఇందులో రకరకాలైన వైవిధ్యభరితమైన క్రీచర్స్ అంటే జంతువులు, రకరకాల కీటకాలు ఇందులో పుడతాయి ఉంటాయి. అవి మామూలు మామూలు ల్యాండ్ మీద ఎక్కడ కనబడవు, ఈ చిత్తన్యాల దగ్గర మాత్రమే కనిపిస్తాయి. సో అందుకని ఈ సోకార్ వెట్ల్యాండ్ని వెట్ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కింద మనకి వరల్డ్ ఈ రామ్సార్ కన్వెన్షన్ వాళ్ళు గుర్తించారు. ఇది ఎన్నోది అంటే 42వ రామ్సార్ సైట్ అండి మన ఇండియాలో, సెకండ్ ఇన్ లడాక్ ఈ సోకార్ వెట్ల్యాండ్ అన్నది. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే చాంగ్థాంగ్ రీజియన్ ఆఫ్ లడాక్. చాంగ్థాంగ్ రీజియన్ ఆఫ్ లడాక్లో మనకి ఈ సోకార్ వెట్ల్యాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్ 24న నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే కింద మనం గుర్తించాం. ఎందుకు గుర్తించంటే 1986లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 డిసెంబర్ 24న ప్రెసిడెన్షియల్ ఎసెంట్, ప్రెసిడెన్షియల్ ఎసెంట్ అంటే రాష్ట్రపతి ఆమోదం పొందింది. సో అందుకని చెప్పేసి డిసెంబర్ 24ని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే కింద మనం దీన్ని గుర్తించాం. ఈ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ అంటే ఇప్పుడు మనం ఒకవేళ సినిమా హాల్కి వెళ్తే జాగో గ్రహక్ జాకు అని చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అవి వీటి గురించి ఏం చేస్తారంటే వీళ్ళు కన్స్యూమర్స్ని రకరకాల అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ నుంచి వీళ్ళు కాపాడడానికి, మనం అవేర్నెస్ తేయడానికి ఈ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే అని జరుపుకుంటున్నాం. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే అంటే ఏం లేదండి, వినియోగదారుల రాష్ట్ర వినియోగదారుల దినం అన్నాం. రినౌండ్ మలయాళం పోయిట్ సుగతా కుమారి పాసెస్ అవే. సుగతా కుమారి అనే ఒక మలయాళం కవయిత్రి, ఆవిడ కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈవిడ గురించి, ఈవిడ చనిపోతే ఎందుకు మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చిందంటే, ఈవిడ సేవ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్లో చాలా ఎక్కువ మోస్ట్ యాక్టివ్ క్యాంపెయినర్ అంటే ఈవిడ చాలా ఎక్కువగా బాగా పాలు పంచుకున్నారు ఈ సేవ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఇన్ 1970లో. ఈ సేవ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎందుకు అంత ఫేమస్ అయ్యిందంటే, అంటే సైలెంట్ వ్యాలీ అనేది కేరళలో పలక్కాడ్ డిస్ట్రిక్ట్లో ఉందండి, పలక్కాడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఈ పలక్కాడ్ డిస్ట్రిక్ట్లో ఇది ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు నిత్యం తడిగా ఉండే, నిత్యం పచ్చగా ఉండే అడవులు కలిగిన ఈ పలక్కాడ్ డిస్ట్రిక్ట్లో ఇది చాలా అడవులు కలిగిన ప్రదేశం అన్నమాట. ఈ అడవులు కలిగిన ప్రదేశంలో వీళ్ళు ఒక గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఏం నిర్ణయించిందంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కట్టడానికి నిర్ణయించుకుంది. ఆ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కట్టడం వల్ల ఈ సైలెంట్ వ్యాలీలో కొంత భాగం, ఈ అడవుల్లో కొంత భాగం అసలు ఎప్పుడు డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది, అందులో చాలా చెట్లు నరికివేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఎన్జిఓలు, టీచర్లు, కేరళ శాస్త్ర సాహిత్య సమితి, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, అంటే ఈవిడ ఈ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్కి చెందిన ఆవిడ, అంటే అందులో రకరకాల కవులు, లిటరీ వాళ్ళు వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కలిపి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈ డ్యామ్ ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కడతాం అనుకున్నారో దాన్ని ఆపడం జరిగింది. ఇందులో ఈ సుగతా కుమారి గారు రాసిన మర్తిను స్తుతి హిమ్ టు ఏ ట్రీ అంటే ఒక ట్రీ గురించి వర్ణిస్తూ ఆవిడ రాసిన పద్యం చాలా ఎక్కువ ఫేమస్ అయింది. ప్రతి క్యాంపెయిన్లో, ప్రతి కార్యక్రమంలో ఈవిడ రాసిన పద్యాలని వాటిని వాడడం జరిగింది. అందుకని ఈవిడ చాలా ఫేమస్ అయ్యారు. 2006లో ఈవిడికి పద్మశ్రీ, పద్మశ్రీ అంటే మన ఇండియాలో ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, అంటే నాలుగో అతిపెద్ద పౌర సమ్మానం అన్నమాట. అందుకని ఆవిడ అది పుచ్చుకున్నారు. ఈవిడ చనిపోవడం అందుకని కరెంట్ అఫైర్స్లో మనకి వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి ఈ సేవ్ సైలెంట్ వ్యాలీ అన్న దాంట్లో పైగా ఈ సైలెంట్ వ్యాలీలో ఫాక్స్ టెయిల్డ్ మంకీ, లయన్ టెయిల్డ్ మంకీ వరల్డ్లోనే అతి ఎక్కువ ఉంటాయి. సో అందుకని దీన్ని కన్జర్వ్ చేయాల్సిన, దీన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఎంతైనా ఉంది. శ్రీనగర్లో ఉన్న అమర్ సింగ్ కాలేజ్ రికగ్నైజ్డ్ విత్ యునెస్కో అవార్డు. ఎందుకంటే ఈ అవార్డు వచ్చింది, యునెస్కో అవార్డు ఎందుకు శ్రీనగర్లో ఉన్న అమర్ సింగ్ కాలేజ్కి ఎందుకు వచ్చింది అంటే అండి, ఇది చాలా పాత శిథిలావస్థలో ఉన్న కాలేజ్ని ఏం చేశారంటే ఈ ఇంటాక్ వాళ్ళు, ఇంటాక్ అండి ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ వాళ్ళు, ఆ యూనియన్ టెరిటరీ యొక్క చాప్టర్ అంటే ఆ సంఘం వాళ్ళు అందరూ కలుపుకుని ఈ 80 ఏళ్ళ పురాతన కాలేజ్ని మళ్ళీ చాలా పాత శిథిలావస్థలో ఉన్న దాన్ని మళ్ళీ రెస్టోర్ చేశారు, అంటే మళ్ళీ కాపాడుకున్నారు, దాన్ని సెట్ చేశారన్నమాట. ఆ బిల్డింగ్ని పాడైపోతుందని మళ్ళీ బాగు చేసుకున్నారు. అందుకని చెప్పేసి యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్లో దీనికి అవార్డ్ ఆఫ్ మెరిట్ వచ్చిందండి. సో ఇప్పుడు శ్రీనగర్ గురించి మాట్లాడుకుంటే,
శ్రీనగర్ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండి. సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇదివరకు కూడా మన మామూలు స్టేట్ కింద ఉండేది, దాన్ని కూడా యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతం కింద మనకి 31 అక్టోబర్ 2019 చేశారు. దీనికి వచ్చేసి మనోజ్ సిన్హా లెఫ్టినెంట్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు మనోజ్ సిన్హా. మనోజ్ సిన్హా నాయన లెఫ్టినెంట్ గవర్నర్, ప్రస్తుతానికి సీఎం ఎవరు లేరు, వీకెంట్గా ఉంది. సో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు వర్చువల్లీ రిలీజ్ ద బుక్ ఆఫ్ ఓ మిజోరం. ఓ మిజోరాం అన్న బుక్ని ఆయన వర్చువల్గా అంటే ఈ జూమ్ వాటిల్లో రిలీజ్ చేశారు. ఆ ఓ మిజోరాం అన్న బుక్ ఎవరు రాశారు అంటే అండి పిఎస్ శ్రీధరన్ పిళ్ళై. వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన 13వ ఉపరాష్ట్రపతి, 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఈయన వచ్చేసి మనకి భారతీయ జనతా పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇప్పుడు ఓ మిజోరాం అన్న బుక్ ఎవరు రాశారు అంటే మిజోరాం గవర్నర్ గారే రాశారు. మిజోరాం గవర్నర్ ఎవరు అంటే పిఎస్ శ్రీధరన్ పిళ్ళై. సో మిజోరాం గురించి మాట్లాడుకుంటే మనకి క్యాపిటల్ ఏంటంటే ఐజ్వాల్ అండి. అండ్ ఇక్కడ మనకి మాట్లాడుకునే భాష ఏంటంటే మీజో మాట్లాడుకుంటారు, మీజో భాష మాట్లాడుకుంటారు. ఇక్కడ సీఎం ఎవరు అంటే జోరం తంగా అన్న ఆయన ఇక్కడ మనకి సీఎం. సో ఈ పిఎస్ శ్రీధరన్ పిళ్ళై అన్న ఆయన ఇప్పుడు దాకా 125 పుస్తకాలు మలయాళంలో ఇంగ్లీష్లో కలిపి రాశారు. ఈయన ఎవరంటే ఈయన ఒక లాయర్, ఈయన ఒక వక్త, ఈయన రైటర్ రచయిత, ఈయన ఒక ఫిలాంథ్రోఫిస్ట్ దాత కూడా. అండ్ ఈజ్ ఆల్సో థింకర్ అంటే సిద్ధాంతాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఈయన. మిజోరాం ఈయన ఫస్ట్ పోయిట్రిక్ కలెక్షన్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ పద్య సంకలనం ఇంగ్లీష్లో. సో దాన్ని వెంకయ్య నాయుడు గారు వర్చువల్గా రిలీజ్ చేశారు ఓ మిజోరాం అని పుస్తకాన్ని. సో ఇక్కడ ఎన్టీపీసీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఒక వీడియోలో మీకు ఏ ఒక్క కొంచెమైనా మీకు ఉపయోగంగా అనిపిస్తే దీన్ని కంపల్సరీగా లైక్ చేయండి. ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్స్ అందుకని చెప్పేసి దీన్ని షేర్ చేస్తూ ఉండండి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. దీనివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా మీకు అర్థం కాని విషయం ఉంటే కామెంట్స్ పెట్టండి. సో నెక్స్ట్ ఎన్టీపీసీ వచ్చేసి, ఎన్టీపీసీ అంటే మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అండి. దీంట్లో రకరకాల విధాలుగా వీళ్ళు మనకి కరెంట్ తయారు చేస్తారు, కరెంట్ని ఉత్పాదన చేస్తారు. దీనికి ఏ అవార్డు వచ్చిందంటే ప్రెస్టీజియస్ సిఏఏ ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు. సిఏఏ అంటే ఏంటంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండి. ఐటీసీ అంటే ఇండియన్ టొబాకో కార్పొరేషన్ అండి. మనకి మామూలు సిగరెట్లు అవి తయారు చేస్తారు. ఈ సిఏఏ అన్న వాళ్ళు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో వాటిల్లో కూడా చాలా ముఖ్య భాగస్వాములు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే మనకి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు, ఎక్సలెన్స్ సిఏఏ ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డొమైన్. అంటే ఈ కార్పొరేట్స్ ఉంటాయి చూసారా, ఇది మనకు వన్ ఆఫ్ ద పిఎస్యు అండి. ఇది గవర్నమెంట్ సెక్టర్ అండర్టేకింగ్ ఇది, ఇది పిఎస్యు. ఈ పిఎస్యులో ఈ ఎన్టీపీసీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొంచెం ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్స్ అంటే పెద్ద పెద్ద ఈ సంస్థలు ఉంటాయి కదా, వీళ్ళు అప్పుడప్పుడు చెట్లు నాటడం లాంటివి, లేకపోతే స్కూల్స్ పెట్టడం లాంటివి, లేకపోతే మారుమూల ఊరుల్లో రోడ్లు వేయించడం, లేకపోతే వాటర్ ఫిల్టర్స్ పెట్టించడం అలాంటివన్నీ చేస్తుంటారు. ఇలాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ వింగ్లో వీళ్ళకి సిఏఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు 2020లో ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ గురించి మాట్లాడుకుంటే మనకి దీనికి ఎండీసీఈఓ ఎవరంటే గుర్దీప్ సింగ్ అండి. ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1975 1975లో దీన్ని స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ ఎన్టీపీసీకి. సో ఇప్పుడు కర్ణాటక ఫ్రూట్స్ అన్న కొత్త పోర్టల్ని తయారు చేసింది, అంటే ఒక ఇంటర్నెట్ పోర్టల్ని ఫ్రూట్స్ని కర్ణాటక గవర్నమెంట్ తయారు చేసింది. ఫ్రూట్స్ అంటే ఏంటండి, ఫార్మర్ రిజిస్ట్రేషన్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫ్రూట్స్ అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మామూలుగా రైతులు అంటే వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉంటారండి. పేదవాళ్ళకి ఏం చేస్తారంటే గవర్నమెంట్ రకాల స్కీముల్లో బ్యాంకుల చేత అప్పు ఇప్పిస్తుంది. ఈ బ్యాంకులకి వీళ్ళకి అప్పు ఇవ్వాలంటే వీళ్ళు ఆ భూమి వాళ్ళ కాదా, లేకపోతే ఆ భూమి వీళ్ళు కౌలుకు తీసుకున్నారా, లేకపోతే సొంతంగా చేసుకుంటున్నారా, అలాంటి రకరకాల క్వశ్చన్స్ బ్యాంక్కి ఉంటాయి. ఎందుకంటే ఆ భూమి వాడిది కాదంటే వాడికి ఇస్తే వాడు ఎగ్గొట్టేస్తాడని ఎన్పి
వాళ్ళు అప్పులు మళ్ళీ తీర్చరని చెప్పేసి భయం ఉంటుంది. సో అందుకని చెప్పేసి బ్యాంకులకి మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ తిరిగి తిరిగి అవన్నీ ఆ భూమి నాదే, సొంత భూమి నాదే అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల డాక్యుమెంట్స్ తేవాలి. సో అవి ఏం లేకుండా ఈ ఫ్రూట్స్ అండ్ పోర్టల్ ఏం చేస్తుందంటే ఈ భూమి ప్యాకేజ్ ద్వారా ఆల్రెడీ ఇందులో రైతు ఏ రైతు ఏ భూమి ఉందో, ఎవరెవరికి ఏ భూములు ఉన్నాయో, ఏ సర్వే నెంబర్లు ఏంటో అవన్నీ ఇందులో ఆల్రెడీ నిక్షిప్తం చేశారు. సో కెనరా బ్యాంక్ ఏ ఇనిషియేటివ్ తీసుకుందంటే ఈ ఫ్రూట్స్ అన్న ఒక దాంట్లో తీసుకుని వాడికి ఆల్రెడీ ఇచ్చిన లోన్లు ఏంటి, వాడికి ఉన్న భూమి ఏంటి, ప్రతి వాడికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా వాడు ఆల్రెడీ తీసుకున్న లోన్స్ ఏమైనా ఆల్రెడీ ముందు తీసుకున్నాడా, కట్టాడా కట్టలేదా, ఇలాంటివన్నీ ఈ ఫ్రూట్స్ దాంట్లో నిక్షిప్తం చేయడం ద్వారా ప్రతి బ్యాంకుకి సులువు అయిపోతుంది రైతుకి అప్పివ్వడం వల్ల. రైతుకి అప్పివ్వడం వల్ల దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు కర్ణాటక గురించి మాట్లాడుకుంటే మనకి సీఎం ఎవరంటే యడ్యూరప్ప అండి, అక్కడ గవర్నర్ ఎవరంటే వాజుబాయ్ వాలా. మనకి భాష మాట్లాడుకునేది ఏంటంటే కన్నడ మాట్లాడుకుంటారు ఎక్కువ, ఇంకా మిగిలిన భాషలు కూడా మాట్లాడుకుంటారు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కూడా అక్కడ బాగానే వస్తుంది, కన్నడ వాళ్ళ మేజర్ భాష. అండ్ రెండో విషయం వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ ఏంటంటే బెంగళూరు అండి. సో వరల్డ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంటే మన ప్రపంచ బ్యాంక్ ఏం చేసిందంటే 500 మిలియన్ ప్రాజెక్టు డెవలప్ చేస్తుంది. ఎక్కడ, హైవేస్లో. హైవేస్లో 500 మిలియన్ ప్రాజెక్టు డెవలప్ చేయడానికి మనతో మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ దాంట్లో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే ఎవరో చెప్పండి, నితిన్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో రెండోది వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ బ్యాంక్ యొక్క ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ మాల్పాస్. ఎప్పుడు స్థాపించారండి, 1944లో స్థాపించారండి. నెక్స్ట్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి, మనకి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ అండి, అంటే అమెరికా క్యాపిటల్. ఇది ఈ ప్రపంచ సంస్థ ఏం చేస్తూ ఉంటుందంటే రకరకాల ప్రాజెక్ట్స్ అవి చేసి రకరకాల సంస్థలు, ఈ సంస్థ ఏం చేస్తుందంటే రకరకాల అప్పులు ఇచ్చి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి అంటే రోడ్లు వేయడం అలాంటివన్నీ చేసి రకరకాల దేశాలకు అప్పులు ఇస్తుంది. ఆ అప్పులు ఇవ్వడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక్కొక్క దేశం అలా అభివృద్ధి చేయడం వల్ల పెద్ద పెద్ద దేశాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది గ్రీన్ నేషనల్ హైవేస్ డెవలప్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో అండి, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ నేషనల్ హైవేస్ తయారు చేస్తుంది. గ్రీన్ నేషనల్ హైవేస్ అంటే ఏంటంటే మామూలు హైవేస్ ఏంటంటే హైవేస్ తయారు చేయడంలో బిటుమిన్ వాడతారు. బిటుమిన్ అనేది చాలా అది దానివల్ల భూమికి హాని జరగచ్చు, ఎందుకంటే దాన్ని కాల్చి వేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అలా ఎక్కడి నుంచో తెచ్చినవి వాడకుండా లోకల్గా ఉన్న మెటీరియల్స్ వాడతారు. ఇండస్ట్రీ బై ప్రొడక్ట్స్, ఒక ఇండస్ట్రీలో వచ్చిన వేస్ట్ ప్రొడక్ట్ని మనం మళ్ళీ దీంట్లో వాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ బయో ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అంతా అంటే గ్రీన్గా కార్బన్ ఉద్గారకాలు లేకుండా, ఉద్గారాలు లేకుండా తక్కువ ఎమిషన్స్తో ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల అల్టిమేట్గా ఒక్కొక్క ప్లేస్కి ఇంకో ప్లేస్కి అనుసంధానం పెరుగుతుంది, ఒక చోటుకి ఇంకో చోటుకి అనుసంధానం పెరుగుతుంది. దీనివల్ల ఆబ్వియస్గా లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతాయి, గవర్నమెంట్ కూడా డెవలప్ అవుతుంది. ఇలా ఒక్కొక్క దేశాన్ని వీళ్ళు రకరకాల ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇప్పుడు థ్యాంక్స్ అని ఇంతే, వాళ్ళకి 10 స్లైడ్స్ చెప్పాము. సో ఈ రోజుకి మళ్ళీ రేపు కూడా ఇంకో వీడియో వస్తుంది, ఆ రేపు వీడియోలో మీరు దాని రేపటి యొక్క కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే, ఏ కొంచెమైనా హెల్ప్ అయినట్టు అనిపిస్తే లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ కొట్టడం, షేర్ చేయడం చేయండి. థ్యాంక్ యూ.